జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రి ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మృతికి కారణమైన డాక్టర్ నర్మద డ్యూటీ టైం అయిపోయిందంటూ కాన్పు మధ్యలో ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయింది. ఆ కాన్పుని మరొకరు నిర్వహించడంతో ప్రసవం అనంతరం ఆ శిశువు మరణించింది. దీంతో వైద్యురాలి తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఖలీఫాను ఈ నెల 16న ఆసుపత్రిలో చేర్పించారు. కాన్పుకు ఇంకా సమయం ఉందని వైద్యులు చెబుతూ వచ్చారు. అయితే నొప్పులు అధికమయ్యాయని చెప్పడంతో ఖలీఫాకు కాన్పు చేసేందుకు డాక్టర్ నర్మద నిన్న తెల్లవారుజామున ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లారు. ఖలీఫాను పరీక్షించి సాధారణ ప్రసవం అయ్యేలా ఉందని చెప్పారు. కానీ డ్యూటీ సమయం అయిపోయిందంటూ ఖలీఫా ప్రసవ బాధ్యతను మరొకరికి అప్పగించిన డాక్టర్ నర్మద అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాన్పు పూర్తయ్యాక వెళ్లండని ఖలీఫా కుటుంబ సభ్యులు వేడుకున్నా ఆమె వినిపించుకోలేదు. కాగా శిశువు మృతికి కారణమైన డాక్టర్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. డాక్టర్ నర్మద గతంలో ఓసారి ఇలాంటి సంఘటనలో సస్పెండ్ అయ్యారు. తరూర్ మండలం జాంపల్లికి చెందిన దీపిక అనే గర్భిణి కాన్పు సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందారు. దీంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. చూసాక మధ్యాహ్నం ఉంది అది వచ్చి ఏరో వాళ్ళకి వచ్చి ఏరో వాళ్ళకి వచ్చినాక వాళ్ళ కిడ్స్ పట్టి అమ్మ వెళ్ళిపోయాం. అక్కడ చూసుకుంటే కానీ ప్లాన్ పట్టించుకున్న పోయి ఇప్పుడేమో బాగున్నాడు. అంత లోపలే అది ఏ ఉమ్మ నేర అనే ఫస్ట్ పగిలింది. అదే అయితేనే ఏంటంటే చూసుకుంటే బాగా అయితే చూస్తాను పిల్లలు చిన్న ఉమ్మ నేరు పోయి